వెల్కమ్ వెల్కమ్ నలుగురికి వెల్కమ్ టు సర్కార్ సీజన్ 3. హాయ్ ప్రదీప్. హాయ్ 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 హౌ ఆర్ యు? వండర్ఫుల్. వెల్కమ్ అనన్య. హాయ్. ఓ అనన్య, అనన్య జూనియర్, అనన్య సీనియర్, వెల్కమ్ వెల్కమ్. అందమైన అమ్మాయిలు షోకి అందరూ ఒకేసారి వచ్చినప్పుడు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ టైం నన్ను అమ్మాయిని ఒప్పుకున్నారు అబ్బా వీలు, ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను స్టార్టింగ్ రాగానే రెండు మూడు జోకులు ఏమన్నా రేసాను నేను, అందుకని. ప్రదీప్ ఏమన్నాడు, తెలివైన వాళ్ళు రమ్మన్నాడు కదా, ఫస్ట్ నేను కదా రావాలి, నువ్వు వస్తావేంటి? అది కాదక్క, ఇప్పుడు తెలివి అంటే నీకు నాకు సేమ్ కదా అక్క. అక్కనా? హలో, అందరం సేమ్ ఏజ్, ఓకే. మహాతల్లి, ఈవిడ తెలివితేటలతో పోల్చుకుంటున్నావా? అది కూడా సేమ్ అంటున్నావా? కాదు ప్రదీప్, వాళ్ళిద్దరూ అంటారేంటి, నేను కదా ఫస్ట్ తెలివి, నువ్వు చెప్పు. ఓకే, ఈవిడ కూడా సీనియర్. ఓకే, ముగ్గురు తెలివితేటల గురించి కొట్లాడుకుంటున్నారు, మీరేం మాట్లాడలేదు. సెకండ్ థర్డ్ ఫోర్త్ కి కొట్లాడుకుంటున్నారు, మనం ఫస్ట్ లో రిలాక్స్ గా ఉందామని. నేను ఇందాక చెప్తే మీరు అందరు జోక్ అనుకున్నారు కదా, చూసారా లైవ్ లో చూపించాను నేను. అంటే ఇన్ని తెలివితేటల గురించి మాట్లాడుతూ ఓ పని చేద్దాం రా, సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీలో ఎవరు తెలివైన వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయండి, అయిపోద్ది. వాట్ ఇస్ ద క్వశ్చన్? ప్రాణం లేకపోయినా ఎక్కువ కాలం జీవించే జీవి ఏది? జీవి అంటే తింగా. నేనేం చెప్పానురా, ప్రశ్నకే ఓ ప్రశ్న అడగగలరు వీళ్ళని చెప్పానా? కాదు. జీవి అంటే ఏంటి? ప్రాణం లేకపోయినా ఎక్కువ కాలం జీవించగలే జీవి ఏది? క్లూ ఇవ్వండి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రశ్నకి క్లూలు అడుగుతున్నాను. అసలు ప్రాణం ఉంటేనే జీవి అంటారు, ప్రాణం లేకపోతే అసలు జీవి అని ఎందుకు అంటారు? నేను అడగడం మళ్ళీ దీన్ని వీళ్ళు. అప్పుడు క్వశ్చన్ రాంగ్, మాదేం రాంగ్ లేదు. ఏ, మనం విన్నాం అయితే మనం నిజంగా తెలివైన వాళ్ళం తెలుసా? సీరియస్లీ క్వశ్చన్. ఎవర్రా మీరంతా? ఇది టీజర్ మాత్రమే, చాలా ఉన్నాయి, దాచాం.